सहनाववतु, सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिश्शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै गुरवे नमः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनोभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्तिश्शान्तिः प्रथममुण्डकं द्वितीयखण्डं పన్నెండవ శ్లో మంత్రం చూడండి ఒకసారి పరీక్ష్యోకాన్ కర్మితాన్న బ్రాహ్మణు నిర్వేద మాయాహృతృతి స గురుమేవాగచ్చే సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇక్కడికి వచ్చి ఆగా నిన్న పదకొండు పన్నెండు చెప్పుకున్నాం పదకొండులో ఎవరైతే శ్రద్ధగా తపస్సు చేస్తూ అరణ్యంలో అంటే నిజన ప్రదేశంలో శాంతిగా జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ భిక్షాచార్యతోనైనా సరే దృష్టిని పూర్తిగా ఏకాగ్రత చేసినటువంటి వాడు సూర్యద్వారాన్ని ఛేదించుకొని రజోగుణాన్ని దాటినటువంటి వాడు భావాన్ని దాటి అమృత స్వరూపుడు అవ్యయుడైన పురుషుణ్ణి చేరుకుంటాడు అండి పరమ పురుషుణ్ణి చేరుకుంటాడండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడండి మరి దాని కొరకు సాధన ఏంటండి ఎవరైతే బ్రాహ్మణుడైన వాడు అంటే పూర్తిగా సత్వగుణ ప్రధానుడు బ్రహ్మ జ్ఞానం కావాలి అని అనుకున్నటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు కర్మచితాన్ లోకాన్ పరీక్ష కర్మల ఫలంగా లభించేటువంటి లోకాలన్నింటినీ బాగా పరిశీలించినటువంటి వాడై లోకాలు అనుభవ రంగాలు అవలోకైతి లోక నీ కర్మఫలంగా ఏదైతే నీకు అనుభవానికి వస్తుందో సర్వలోకాలంటే ఆ బ్రహ్మభూనా లోకా అని అన్నారు అంతేకాదు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అనుభవిస్తున్న ఫలాలన్నిటిని బాగా గుర్తించినటువంటి వాడై ఇక్కడ వాస్తవానికి విషయాలలో సుఖం లేదని గ్రహించినటువంటి వాడు సుఖం ఆత్మలో ఉంది అది అనంతంగా ఉంటుంది కానీ అది లభించాలి అని అంటే కృతేన అకృత నా ఆయాతి ఇక్కడ చేస్తూ ఉన్న కర్మల ఫలంగా అది లభించదు ప్రపంచంలో ప్రయత్నం చేసి ఏదైనా తెలుసుకోవచ్చునేమగానే ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని అంటే ప్రయత్నంతో అందుకోలేరా అండి ప్రయత్నంతో అజ్ఞానాన్ని తొలగించుకొని శరీరం మనోబుద్ధుల్ని ఏకాగ్రపరచుకునేంత వరకు ప్రయత్నించగలడు ఇదే మరి ఆత్మను భగవంతుడు ఇవ్వాల్సిందే తనను తను ఓపెన్ చేసుకుంటాడండి ఎవరైతే ఆయనే కావాలి అని అనుకుంటున్నాడో వాడికి ఆయన తర్వాత ఓపెన్ చేసుకుంటాడండి అలా అలాగంటి వాడు ఏం చేయాలి సమత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుమేవ తత్వ విజ్ఞానార్థం అవిగచ్చేత్ కర్మలు లోకాలను గురించి బాగా పరిశీలించినటువంటి వాడు పూర్ణ వైరాగ్యాన్ని పొంది సమితిలు చేతపట్టుకుని అని అన్నారు అంటే విషయ ఆసక్తి పుయినటువంటి వాడు విషయ కోరికలు లేనటువంటి వాడు ఇది ముఖ్యం అంటే వివేకం వైరాగ్యం సంపూర్ణంగా లభించింది దాంతోపాటు క్షోమాధిక సంపత్తి కూడా లభించింది మరి ఏం కావాలనుకుంటున్నాడు తత్వ విజ్ఞానార్థం పరమాత్మ జ్ఞానం పరమాత్మ అనుభవ జ్ఞానమే కావాలి అనుకున్నాడు ఇక వేరేది ఆకాంక్షించట్లేదు అలాంటి వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి శ్రోత్రియం బ్రహ్మనిష్టం నీకు ఆత్మతత్వాన్ని గురించి బోధించే జ్ఞానం ఉండాలి నీ స్థితి గతి గుర్తించి నీకు ఏ విధంగా బోధిస్తే నీకు తత్వం అందుకునే అవకాశం ఉందో తెలిసి ఉండాలి అంతేకాదు ఆత్మ అనుభవం కూడా కలిగి ఉండాలి అలాంటి గురువుని చేరినటువంటి వాడై ఆయన దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఓకే చేరుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఆ గురువు ఇస్తాడంటారా ఎవరంటారా ఆత్మజ్ఞాని అయినవాడు అర్హుడైన వాడికి తప్పనిసరిగా ఇస్తాడు మరి ఆయన ఏమి ఆశించడు ఆలోచించడు అదిగో అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఉపనిషత్కారుడు ఏం చెప్తున్నాడు చూడండి తస్మై స విద్వానుపసన్నాయ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం తత్వతో బ్రహ్మ ప్రోవాచ్యా ఉపనిషత్కారుడు ఏం చెప్తున్నాడు చూడండి పూర్వం విద్యలను కూడా ధర్మబద్ధంగా ఇచ్చేవారు అని చూడండి దృష్టజ్జిమ్మనుడు ద్రోణుల్ని చంపడానికే పుట్టాడు అని తెలుసు అయినా ఆయన శిష్యుడిగా చేర్పించుకున్నావు విద్యంతా నేర్పించాడు అదే ఎత్తు పొడుస్తాడు దుర్యోధనుడు అయ్యా నేను చంపడానికి వచ్చాడు కదా వాడు నువ్వేం బ్రాహ్మణుడు అయ్యా నువ్వేం తెలివైన వాడు అయ్యా అలాంటి వాడికి నువ్వు విద్య నేర్పించావు అన్నట్టుగా తవ శిష్యుణ ధీమతో అని ఎత్తు పొడుస్తాడు హే కానీ డోంట్ కేర్ ఎందుకంటే దేహం ఒకసారే పోతుంది అంతేనా ధైర్యవంతుడికి ఒక్కసారే పోతుంది కానీ పిలికోడుకు రోజు వస్తాడు కదా జ్ఞాని వాడు భయపడ్డావు అవునా అక్కడ క్షత్ర విద్యలను కూడా ధర్మబద్ధంగా ఇచ్చేవారు మరి ఆత్మవిద్యనండి ఇవ్వకుండా ఉంటాడా ఆత్మవిద్యను ఇస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడే నేను ఉపాధులకు అతీతమైనటువంటి ఏకమైన ఆత్మతత్వం అని చెప్పి తెలుసు కానీ దిగి వచ్చి దేహంలో కూర్చొని ఇక్కడ రాగద్వేషాలకు లూనుగాడు నీకు చెప్తా నీకు చెప్పను అన్నాడు అనడు ఎవడైనా రావచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు దానికి ఇక్కడ అంటున్నాడు బ్రహ్మ విద్యా తాం తత్వత ప్రోవాచ అలాంటి వాడికి ఇలాంటి గురువులు బ్రహ్మజ్ఞానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి ఎలాంటి వాడయ్యా తస్మై అతనికి అతనికి ప్రశాంత చి పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువుగారు తొందరగా చెప్పేసేయండి మీ పనులను పక్కన పెట్టే నాకు చెప్పేసేయండి మళ్ళీ తొందరగా ఏదో ఫ్లైట్కి వెళ్ళిపోవాలను ట్రైన్కి వెళ్ళిపోవాలి లేదా బస్సుకి వెళ్ళిపోవాలను అలాంటి వాడు కాదు ప్రశాంత చిత్తాయ ఎవరికి ప్రపంచం మీద కోరికలు వెళ్ళిపోయాయో వాళ్ళకి ప్రశాంత చిత్తాయ మనశ్శాంతించింది యా గీత బోధిస్తూ ఉంటే అర్జునుడే అన్నాడు కృష్ణుణ్ణి ఏమయ్యా ఒకటేదో గొప్పదా అని చెప్తున్నావు ఇంకొకటి ఏదో నన్ను చేయమని చెప్తున్నావు నువ్వు చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అన్నట్లుగా అవునా మూడో అధ్యాయం స్టార్టింగ్లోనే కానీ అర్జునుడు ఇద్దన్ముఖుడై ఉన్నాడు ఆత్మజ్ఞానం కావాలి అనుకున్నవాడు ఇంకా కొంచెం పై స్టెప్లో ఉంటాడు అన ఇంకా ముందుకెళ్ళి ఉంటాడు హేమని శమ శమధమాలు బాగా కలిగి ఉన్నాడు ప్రశాంత చిత్తాయ పూర్ణ వైరాగ్యంలో ఉన్నాడు క్షమాన్వితాయ క్షమాది షట్క సంపత్తి బాగా కలిగి ఉన్నాడు అవునా సమ్యక్ ఉపసన్నాయ విధి విధానంలో వచ్చి ఉన్నాడు అక్కడ చెప్పాడుగా పాణిం కదా ఆ సమితులు పట్టుకొని వచ్చాడు అని తత్వమే కావాలి అంటే తత్వమే కావాలి అనే మోక్షకాంక్ష కలిగి ఉన్నవాడికి మోక్షం గురించి తెలియదా వివేకం బాగా ఉండి ఉండాలి కదా ప్రశాంత చిత్తాయ శమాన్విత మనసు ప్రశాంతంగా ఉంది కోరిక లేవు అలాగే శమతమాది చట్ట సంపత్తి కలిగి ఉన్నాడు ఉపసన్నాయ సమ్యక్ సరైన అర్హతతో సరైన విధానంలో సరైన గురువు దగ్గరికి చేరుకున్నాడు సులత్రి ఎంబ్రం ఇష్టం మరి ఇప్పుడు ఏం కావాలండి తస్మై అలాంటి వ్యక్తి కొరకు సహా ఆ గురువు గారు సహా విద్వాన్ ఆ విద్వాంసుడు బ్రహ్మజ్ఞాననిష్ఠుడు చేతనైతే అక్షరం సత్యం పురుషం వేద నాశరహితమైనటువంటిది శాశ్వతమైనటువంటి పురుషం పరమాత్మను వేద తెలుసుకోవచ్చును తాం అలాంటి దాన్ని విద్యా బ్రహ్మజ్ఞానాన్ని తత్వత ప్రోవాచ ఉన్నది ఉన్నట్లుగా బోధించి తీరాలి గురు పరంపర శాసిస్తూ ఉన్నారు చూడండి దానికి ఏంటంటే ఆత్మజ్ఞాని అయినవాడు గొడవడు ఇది నా సొంతం అని అనడు ఎందుకంటే బోధన అనేది జరుగుతూ ఉన్నటప్పుడు గురువు శిష్యులు ఇద్దరు ఉన్నారు కనిపిస్తుంది ప్రపంచం కూడా అవునా ఏమనుకుంటున్నారు దేహం బోధిస్తుంది అని అనుకుంటున్నారు ఓకే అలాగే ఇంకో దేహం వింటూ ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ద్వైతం అంటే ఇది లక్ష్యం ద్వైతం కాదు విధానం ద్వైతం కాదు బోధన స్థితిలో ద్వైతం ఉంది గురువు ఉన్నాడు శిష్యుడు ఉన్నాడు బోధన కూడా జరుగుతుంది కాబట్టి అంటే దేహం కనిపిస్తుంది ఇప్పుడు ఏంటి అంటే ఇది నా సొంతం అని అనకూడదు ఎందుకు అంటే దేహంలో నుంచి వ్యక్తమై చెప్తూ ఉన్నాడు కాబట్టి గురువు అంటే ఎదుర్కొన్న దేహం భాం ఉంటుంది గురువు అంటే పరమాత్మ అనే భావం శిష్యుడికి ఉన్నప్పటికీ కూడా ఉన్న దేహాన్ని గురువు కాదు అని అంటాడా అనలేడు పరమైనటువంటి గౌరవంతో ప్రేమతో భక్తితో కొలుసుకుంటాడు కానీ ఇక్కడ శిష్యుడికి కూడా అర్థం కావాలి ఏంటి అంటే బాబు ఈ దేహాన్ని కాదయ్యా ఇది ఈ దేహానికి ఎదుగో ఈయనకి ఈ గురువుగా భావిస్తున్నావే ఈయనకి వాళ్ళ గురువు గారు చెప్పారు వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు చెప్పారు వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారు చెప్పారు చెప్పారు కదా ఆదిగురు దక్షిణామూర్తి నారాయణ వరబ్రహ్మ వాళ్ళ దగ్గర నుండి వస్తుందయ్యా ఇదంతా ఆ గురువులు కూడా శాసిస్తున్నారు ఏమిటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఇదిగో అర్హుడైన వాడు వస్తే ఇవ్వాలయ్యా అంతే అర్హుడికి అర్హుడికిచ్చి తీరాలి తత్వత బ్రహ్మ విద్యా ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం మెలుగలు పెట్టకుండా అర్హుడైన వాడికి ఇచ్చేసేయాలి గురువులే చెప్తున్నాను ఓకే అండి దెన్ చెప్పాలా లేదా గురువుగారు చెప్పేస్తున్నారు ఏ నుండి రెండో ఖండం కూడా అయిపోయింది మొదటి ఉండకం రెండవ ఖండం అయిపోయింది ఇప్పుడు ద్వితీయం ఉండకం ప్రథమ ప్రథమఖండంలోకి వెళుతున్నాం చూడండి ఆత్మీయ్య బోధిస్తున్నారు తదేతత్సం యథాదీప్తావకా విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే సరూపా తదాక్షరాత్ వివిధ సోమ్య భావా ప్రజా తదే సత్యం ఇదిగో నేను బోధించబోయేది ఇది సత్యం నేను చెప్తూ ఉన్నా ఇది సత్యం ఏమిడయ్యా ఏదా సుదీర్థాత్ పవకాత్తు బాగా మణుతూ ఉన్నటువంటి అగ్ని నుండి విశ్వలింగా మిణుగుర్లు ఉన్నాయే అగ్ని మిణుగుర్లు సహస్రశ ప్రభవంతి బాగా పెద్ద అగ్ని గుండం వేశారండి దాంట్లో కర్రట్లు వేస్తూనే ఏమవుతుంది అగ్ని నిప్పులు బయటకు లేస్తాయి మిడుగుళ్ళు పైకి లేస్తాయి అవునా సహస్రాశ అనేక వేల కొద్దీ ప్రభవంతి సరూబా ఎలా ఉంటాయి ఆ అగ్ని ఎలా ఉందో అలాగా పైకి వస్తాయి మండుతున్నది పెద్ద అగ్నిగుండం దాంట్లో నిప్పు రవలు బయటికి లేసాయి ఎలా ఉంటాయి అవి అదే పోలికలే కలిగి ఉంటాయి అగ్ని వేరే ఏమీ కాదు తదా అలాగే అక్షరాత్ నాశరహితమైనటువంటి పరమాత్మ నుండి వివిధ భావా సోమ్యా అనేక రకాలైనటువంటి రూపాలన్నీ ప్రజాయంతే పుడుతూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి స్వరూపాలన్నీ పుడుతూ ఉన్నాయి ఆపియంతే మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాయి ఇది బాగా గుర్తుంచుకోవాలి ఆత్మవిద్యను బోధిస్తూ గురుగారు చెప్తున్నారు ఏమండి ఆత్మ ఏకమని నేరుగా చెప్పేయచ్చు కదా ఏకం సత్ అనేయచ్చు కదా అహం బ్రహ్మాస్మనే అనేయచ్చు కదా ఆ స్థితికి వచ్చిన వాడు మళ్ళీ బోధన కోసం ఎందుకు వస్తాడు ఉంటారు శీర్షికం చేయాల్సిన అవసరం లేదు తప్పని మహారాజ్ ఎవరి దగ్గర ఏం శీర్షకం చేశాడు ఆయన విన్నాడు మొత్తం దేశం అంతా మహానుభావులు అందరి దగ్గర శాస్త్రాన్ని వింటూ ఉన్నాడు ఆయనంతా ఆయన కూర్చొని ఎలా చెప్పాడు రావణ మహర్షుల వారు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకున్నారు కాబట్టి ఏంటంటే ఆ స్థితి అతి వేరు ఇదిగో ఇక్కడ ఏంటంటే గురువుగారి దగ్గరికి వచ్చారు నిజంగా వైరాగ్యం ఉంది అర్హత కూడా ఉంది పరమాత్మయే కావాలనుకుంటున్నాడు అయితే పరమాత్మ ఎక్కడో అన్యంగా ఉన్నది అని చెప్పాడు అని అనుకోండి ఇప్పుడు ప్రపంచం కంటే పరమాత్మ అన్యంగా ఉన్నది అని చెప్పినప్పుడు ప్రపంచం పరమాత్మ కాదని చెప్పాల్సిందేగా అంటే పరమాత్మ కంటే ప్రపంచం అన్యంగా ఉన్నది అని చెప్పాల్సిందేగా అంటే పరమాత్మ ఉంది ప్రపంచం ఉన్నది ఇదే అది రెండున్నది అంటే పరమాత్మ అనంతుడు ఎట్లవుతాడు అనంతం అంటే అంతం లేనిది ఒకటేగా ఆది అంతాలు లేనిది ఒకటే రెండోది లేదు అని అర్థం అదంతా ఒకటే అని అన్నప్పుడు కనిపించేదంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు కొట్టుకొని చేస్తారు భగవంతుడు అంటే రూపమే అని కొంతమంది కాదండి భగవంతుడు అంటే రహితం అండి అని రెండు ఉన్నాయా ఇది కాదు అది అది కాదు ఇది కొంచెం సమస్యలు చెప్తారు హార్య సమాజం చెప్తుంది భగవంతుడు నామరూపాలు లేవండి ఇస్కాన్ వాళ్ళు చెప్తారు ఏంటి భగవంతుడు అంటే రూపమేనండి మరి ఏది నిజం దేన్ని ఒప్పుకున్న రెండోది ఉన్నట్టేగా రెండోది ఉన్నట్టేగా సో కాబట్టి ఇంకా దిగు దిగచ్చాడు మా దేవుడే గొప్ప మీ దేవుడు గొప్ప కాదు అంటే ఒకేనయ్యా మీ దేవుడు గొప్ప అవ అవ్వచ్చు కానీ అనంతుడు కాదుగా శాశ్వతుడు కాడుగా ఏకమైన స్వరూపం కాదుగా మీరంతటి మీరే ఒప్పుకుంటున్నారు మీ దేవుడికే పరిమితులు తీసుకుంటున్నారు సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రపంచము పరమాత్మ రెండు వేరు వేరు అనడానికి వీలు లేదు అయితే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు బట్ ప్రపంచం ఏంటండి ఆయనలో కథలే ఒక చిన్న కథలేక అనేది అర్థం కావాలి కదా దానికి ఇక్కడ ఏంటంటే బాగా బగ 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 మండుతూ ఉన్న అగ్ని ఉంది దాంట్లో నుంచి అలాగా నిప్పులు పగిలేస్తున్నాయి కొద్దిసేపు అలా అండి మళ్ళీ వచ్చి నిప్పులు పడిపోతూ ఉన్నాయి సేమ్ వే అరక్షరుడు అనంతుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు ఆయనలో నుంచి నిప్పురవ్వల్లాగా సర్వజీవరాశులు వేస్తున్నాయి కొద్దిసేపు ఉంటున్నాయి మళ్ళీ దాంట్లో పడిపోతున్నాయి నిప్పురవ్వ అగ్ని కంటే వేరు కాదు ప్రతి జీవి పరమాత్మ కంటే వేరు కాదు తదా అక్షరాత్ వివిధా భావా సోమ్యా నాయనా ఇదిగో విను ఎంత ప్రేమగా చెప్తున్నాడు గురువుగారు నాయనా విను సర్వ జీవరాశులు భావా అంటే ఆలోచనలనే కాదు రూపాలు అని బావాహ పుట్టినటువంటివి మొదట సూక్ష్మంగా ఆలోచన రూపంలో పుడుతున్నాయి ఆ తర్వాత స్థూలమైన రూపాలు పరుస్తున్నాయి వివిధ భావా సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో సర్వనామ రూపాలు కూడా సర్వజీవరాశులు కూడా అక్షరాత్ త ప్రజాయంతే త్రైవ అభియంతి అందు నుండే పుడుతున్నాయి ఆయనలోనే ఉండి ఆయనలోనే కలిసి సృష్టి స్థితి లయాలు అనేటువంటి జస్ట్ అటు అటు లేచింది కొద్దిసేపు ఉండింది మళ్ళీ కలిసిపోయింది అనంతమైనటువంటి కాలంతో పోలిస్తే జీవరాశుల యొక్క కాల పరిమితి ఏంటి చూడండి వర్షాకాలం వచ్చింది అని అంటే పుట్టల దగ్గర నుండి రాత్రిపూట పురుగులు వచ్చేస్తాయి సురుగులు అనేది ఏదో అవి ఏమిటి ఊసుళ్ళేదో అంటారు ఆ రకమైన పురుగులు భిషన్ వచ్చేస్తాయి ఉండే ఎక్కడ లైట్ ఉందో లైట్ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాయి కుప్పల కుప్పలుగా వచ్చి గంటల్లో పడి మళ్ళీ చచ్చిపోతాయి నిమిషాల్లో చచ్చిపోతాయి హే ఒక గంట కూడా లేదండి వాటి ఆయుష్యం అని అనుకుంటాం ఎక్కడ ఉన్నాయి పుట్లో నుంచి వచ్చాయండి ఉంటేనే కదా పుట్లో నుంచి వచ్చేది పుట్లో ఉంటేనాక ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు కదా అలాగే ఇదేనండి కారణ శరీరమే పెద్ద పుట్ట సమస్య కారణ శరీరం అదే మాయ అదే పుట్ట అందులో నుంచి బిల్లు బిల్లు బిల్లి బిల్లు బిల్లి బిల్లు పిల్లలు పైకి వేస్తున్నాయి జీవరాశులన్నీ అలాగా మళ్ళీ పడిపోతున్నాయి అనంతమైన బ్రహ్మదేవుడి కాలం అసలు బ్రహ్మదేవుడి కాలంతో పోల్చండి ఎంతసేపు స్వర్గలోకంలోనే ఒక మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళ రోజు మన అక్కడి నుంచి ఇంకా పైకి వెళితే బ్రహ్మదేవుడి కాలంతో చూస్తే ఆయనకు ఒక పగలే ఎంత నాలుగు వందల ఇరవై కోట్ల సంవత్సరాలు సో కాబట్టి ఏంటి అని అంటే వెయ్యి మహాయుగాలు ఆయన ఆ దాంట్లో చూస్తే పైకి వ్యక్తమవుతున్న జీవరాశులన్నీ ఎక్కడి నుంచి ఎంతసేపు ఉన్నట్టు సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అది ఇక్కడ బాగా బాగా గమనించాలి ఓహో ప్రతి నామరూపము భగవంతుడేనా అనేటట్లయితే కొంచెం ఇక్కడ గమనించి చూడగలగాలి ఏంటి అంటే నామం రూపం అలాగా కదలి పిలి వెళ్ళిపోతూ ఉంది కానీ బాగా గమనిస్తే నామం రూపం కేవలం కథలికే అదే పరమాత్మ అండి సూక్ష్మంగా గుర్తిస్తే నామం రూపంగా కనిపించేది పరమాత్మ మరి అన్ని పరమాత్మ అయితే ఒకే రూపంగా కనిపించొచ్చు కదా సందేహం వస్తుంది అవునా అయితే నామం రూపంలో కర్మఫలాలు కలవడం వలన ఈ నామాలు రూపాలు అనేక రకాలుగా గోచరిస్తున్నాయి ఇప్పుడు పెయింట్ చేస్తున్నారు అనుకోండి ప్రైమర్ అనేది ఒకటి ఉంటుంది అన్నిటికీ అదే వేస్తాడు దాంట్లో కలర్లు కలుపుకోండి ఇంకా పౌడర్స్ తీసుకొస్తారు నీళ్ళలోనే కలుపుకుంటారు నీళ్ళు ఎలా ఉంటాయి ఒకటే పౌడర్స్ కలుపుతారు రకరకాల రంగులు 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 రంగు రంగులు రంగు రంగులు రంగులు రంగు రంగులు సేమ్ వే అంతకంటే వేరు కాదు ఇవి గుణం అన్నదానికి రంగు అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే బాగా గమనించాల్సిందంటే రూపం పైకి కనిపించేటివి ఆత్మ నుండి వస్తున్నాయా నామం రూపంగా వ్యక్తమయ్యే ఆత్మ వస్తుందా అయితే నామం రూపం ఉన్నంత వరకే ఆత్మ కనిపిస్తుంది కానీ పైకి కనిపించే నామ రూపానికి ఆత్మ లక్షణాలు ఉండవు ఎందుకంటే ఆత్మ పుట్టుకలైంది కానీ రూపం వ్యక్తమవుతుందిగా ఆత్మకు చావు లేదు రూపం చచ్చిపోతుందిగా ఆత్మక పరిమితులు లేవు మన నామరూపాలకు పరిమితులు ఉన్నాయిగా ఆత్మక గుణాలు లేవు నామరూపాలలో గుణాలు ఉన్నాయిగా సూక్ష్మంగా గుర్తించాల్సింది ఏంటి అంటే నామ రూపాలుగా వ్యక్తమవుతున్నది ఆత్మ చైతన్యమే నువ్వు లోపల నుండి చూడు దాన్ని అన్నారు పరాప్రకృతి అని అన్నారు ఏడవ తేమ చెప్పారు అపరాప్రకృతి పరాప్రకృతి అలాగే అపరాజ్ఞానం పరాజ్ఞానం అనే విషయం కొంచెం ఇక్కడ మార్చి చెప్పారు ఏంటి అని అంటే శరీరేంద్రియ మనోబుద్ధులు అపరా అలా వ్యక్తమేట్లా పోతాయి కానీ శరీరేంద్రియ మన బుద్ధులుగా వ్యక్తమయ్యేది పరా నేను నేను అనేది ఉంది ఇది అనంతమైన అక్షయమైన అవ్యయమైన చైతన్యం నుండి వ్యక్తమవుతుంది జీవ చైతన్యం దాంట్లో గుణం కలుస్తుంది ఎక్కడ గుణం కలుస్తుందో అక్కడ నామరూపాలకు వ్యక్తమవుతాయి నామల ఇప్పుడు సూర్యుడు కాంతి బయట వ్యక్తమవుతుంది కానీ కాంతి ఒకటే కనిపిస్తుంది కానీ ఒక గాజు పలక పెట్టామంటే ఇటుపక్క సప్తవర్ణాలు కనిపిస్తుంది అలాగే ఏంటంటే అనంతంగా అంతటా ఉంది ఆత్మచైతన్యం నేను అనేటువంటిది ఇది ఎక్కడ ఎక్కడ అయితే ఈ గుణాత్మకమైనటువంటి కారణ శరీరం ఉందో దాంట్లో నుంచి వ్యక్తమైనప్పుడు సూక్ష్మ శరీరం దాని నుండి స్థూల శరీరం వ్యక్తమవుతాయి పైనున్న లోకాల్లో కేవలం సూక్ష్మ శరీరాలు వ్యక్తమవుతాయి కిందన్న లోకాల్లో భూలోకం వరకు స్థూల శరీరాలు వ్యక్తమవుతాయి స్థూల శరీరాలు వ్యక్తమవుతాయి సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు దానికే అన్న చూడండి ఇది కూడా ఏడింటి కలయికే అని అంచభూతాలతో దేహం తయారైంది లోపల మనసు బుద్ధి ఉంది అంతేనా మనసు కోరికల స్వరూపం బుద్ధి జ్ఞాన స్వరూపం ఇవి ఏడు ఇదే సప్తవర్ణాలు వేరేమి కాదు ఈ సప్తవర్ణాలు కలవడం వల్ల ఆత్మ చైతన్యంలో ఒక్కొక్కటి ఒక్కొక్క కారణ శరీరం ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది ఒక్కొక్క కారణ శరీరం ఒక్కొక్క రకమైన నామరూపం వర్ణం ఇదంతా కేవలం అలాగ పుట్టుక అనే కదలిక నుండి అలా మరణం అనే కదలిక వరకు అలా కదిలితే టెలిపోతుంది అంతే ఆగమహపా అన్నారు ఆ మొదటి శ్లోకంలో చెప్పారు చూడండి భగవద్గీతలో అశోచానన్ శుభో ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ ఆ స నాను శోషంతి పండితా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొంతమంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉంటారని అంటే నామం రూపం అలా కదలిపోతూ ఉంటుంది అంతే కానీ ఆ కథలకి వెనకల అనంతమైన ఆత్మచైతన్యం ఉంది ఇది అదే శిష్యుడు వచ్చాడు అయ్యా నాకు ఆ భగవంతుని గురించి చెప్పు అని ఆ భగవంతుడు అంటే గురువు గారు భగవంతుడు వేరుగా ఉన్నాడు చెప్ అని చెబుతున్నాడు అని అంటే గురువు గారు కూడా ఆత్మ తెలియదు అని అర్థం కదా ఇప్పుడు శిష్యుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు తదే తత్ సత్యం ఇదిగో నేను బోధిస్తున్నానే ఇది సత్యం ఏంటి తత్ అక్షరాత్ వివిధా భావా సోమ్య ప్రజాయంతే తత్ర అవి అంది అందు నుండే వస్తున్నాయి అందులోనే ఉన్నాయి అందులోనే కలిసిపోతున్నాయి సరళ జీవరాజులు ఇక్కడ చైతన్యవంతమైన జీవం ఏదైతే ఉందో అదంతా అక్షరస్వరూపమే పరమాత్మ స్వరూపమే ఏమండి పరమాత్మ దగ్గర నుంచి వస్తుందా దగ్గర అంటే దూరం అంటే ఏంటి దగ్గర దూరం ఏంటి ఏదో లోకం నుండి వస్తుందా అర్థం కానప్పుడు తెలియనప్పుడు ఆ బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు అందరు జీవరాశులకి రాస్తున్నాడు అండి బ్రహ్మరాత అక్కడెక్కడో ఉన్న విష్ణుదేవుడు ఆయన నడుపుతున్నాడు అండి ఆ శివుడు లయం చేస్తున్నాడు అండి ఏంటంటే ఆత్మ చైతన్యమే కదా అదే లోపలికి వచ్చింది సృష్టి సంకల్పంలో అదే బ్రహ్మ అంటున్నాం స్థితి విధానంలో అదే విష్ణు అంటున్నాం లయ స్థితిలో అదే శివుడు అంటున్నాను అంతే ఇక్కడే ఉంది కాబట్టి ప్రతి జీవరాశిని పుట్టించేది ఇక్కడ ఉండే నడిపించేది ఇక్కడ లోపల నుండే లైన్ చేసుకునేది లోపలే అలాగ ఆత్మ నుండి కారణ శరీరం ఒక్కసారి ఒక తనుదంతే ఆయన టప్ మన పైకి లేస్తుంది అంతేగా ఏమన్నా కాలుతుంది అంతాడా రెండు లేవలేండి అక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇలా వలన సృష్టి సంకల్పం కదిలిందంటే అంటే దాని వైపు చూసాడో అది పుట్టేసింది మరొక సూక్ష్మ శరీరం తర్వాత శరీరం పుట్టింది ఆ దాంట్లోనే పట్టుకునే ఉన్నాడు ఆయన అహం వైశ్వా ప్రాణినాం భూత్వ్ ప్రాణినా దేహమాశ్రద చతుర్విదం పచామేన్నం చతుర్విధం అంటే అన్నాడా సర్వస్వహం రృజసన్నివిష్ట మత్తస్మృతి మపోహనం మత్తస్మృతిమోహనం వేదై సర్వర్హమే వేద్య వేదాంతేదవి వర్షగా చెప్పాడు చూడండి ద్వామో క్షరక్షాక్షరైవచ క్షరైవర సర్వాణి భూతస్థ అక్షర ఉచ్యేపు పురుషస్వ్య పరమాత్మ అవి ఉ యోమా సంమూఢ జానాది పురుషోత్తమం ససర్వవిత్ భజన మాం సర్వభావేన భారత ఎంత అద్భుతంగా వర్ణి చూపించారు చూడండి సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అంత నేనే స్థూల శరీరం నేనే స్థూల శరీరంలో ఉన్నది నేను వితటరా అయితే స్థూల శరీరం మాయమైపోతుంది సూక్ష్మ శరీరం నేనే దేంట్లో నుంచి నన్ను చూస్తే అదే వ్యక్తం అవుతుంది కారణ శరీరం ఒట్టి బీజమే అదే అక్కడ ఊరికి ఆ రంగు పూసుకొని వచ్చేది అక్కడ ఆ కారణ శరీరం అంటే అన్ని రంగులు వేసుకోవడమే కారణ ఫలాలు దానికి వెనకాల నేనున్నా కారణ శరీరాన్ని షీట్ కదిలిచ్చేసా తేనె తొట్టి కదిలిచ్చినట్టు లేదా ఒక్కొక్క ఈగ బుయ్యను పైకి వచ్చినట్టు కారణ శరీరం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే ఉంది మాయ అక్కడ దాన్ని తెలిస్తే అనేక సూక్ష్మ శరీరాలు తయారవుతాయి కనిపిస్తాయి కారణ శరీరాలు ఏమీ కనిపించవు సూక్ష్మ శరీరాలు సూక్ష్మంగా వ్యక్తమయ్యాయి వాటికి దూరితే స్థూల శరీరం తయారయ్యాయి సూక్ష్మ శరీరంలోకి దూరి దాన్ని తీసుకుని నడిపి గర్భంలో ప్రవేశించి సకల జీవరాశులు పట్టుకోని పైకి వచ్చింది ఆయనే ఎక్కడున్నాడు ఆయన వెంట్రుకలో ఉన్నాడు గోర్రె ఉన్నాడు వేల్లో ఉన్నాడు దేహం అంతటా ఉన్నాడు గుండెలో ఉన్నాడు ఊపరితుల్లో ఉన్నాడు ఓ ఉదరంలో ఉన్నాడు హే అంతా దేహంగా వ్యక్తమయ్యే ప్రతి చిన్నస్సల్ రక్త కణం ఉంటుందే అన్నిట్లో ఉన్నాడు ఆయన దేన్ని వదిలేస్తే అది చచ్చిపోతుంది మా అన్నీ ఎక్కడ కూర్చొని అడుగుతున్నాడు ఈ దేహంలోనూ కూర్చొని అడుగుతున్నాడు నుండి కర్మఫలాలు ఇస్తాడు దేహంలోనూ కూర్చోస్తాడు ఏమండి అందరిలో ఆయన కూర్చొన్నాడు అందరికీ మంచి ఫలాలు ఇవ్వచ్చు కదా ఓ విషయం వింటారా అన్నీ అనుభవించేది కూడా ఆయనేగా అవునా కదా నాకు మంచి ఇవ్వాలి అని అజ్ఞానం ఎందుకు ఇంకా ఏమయ్యా ఇచ్చేది నువ్వే తినేది కూడా నువ్వే అని అనుకోరాదు నేను నేను ఎక్కువ ఈ దేహాత్మలో కరిగా పడిపోదు ఆయన పదాల ముందు అనుకోరాదు అవు అనుకుంటే జరుగుతుందా గట్టిగా అనుకో అనుకునేది లేకుండా పోదు అనకాదా అనుకునేటప్పుడు అహంకారమే అహంకారం పైకి తిరిగి అనుకుంటే సాత్వికం పడిపోతుంది ఆ అహంకారం ముందుకు చూసి ప్రపంచం వైపు చూసి అనుకుంటే గట్టి పడుతుంది అదే తమ సురజస్సుగా దేవభావంతో పట్టుకొని పడిపోయి పైన గడిపించే వాటిలో గట్టి కావాలి అని అనుకుంటే నువ్వు ఇంకా 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 అజ్ఞానంలో బలపడతావు వెనుక్కి తిరిగి ఆయన కావాలి అని అనుకుంటే అనుకునేది పడిపోతుంది ఆయన మిగుతాది ఒక్క ప్రతి జీవరాశి చిన్న దోమలో నుండి బ్రహ్మదేవుడు వరకు అందరిలో దూరి అన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది నేను అని పరమాత్మ ఒక్కడే ఏమిటండి మీరే చెప్తున్నారా ఆయన చెప్తున్నారు ఇదంతా అని అనుకుంటారేమో ఇదిగో చూడండి రెండవ మంత్రం చూడండి దివ్యోహ్యమూర్త పురుష సహ బాహ్యాభ్యంతరోజ శుభ్రో యక్షరా పర ఏమయ్యా ఆయన ఒక్కడే దివ్య దివ్య పురుషుడు దివ్యాత్మ స్వరూపలారా అంటే ఫ్లోరల్ అనేవి కాదు ఒకడే పాపులా రా అంటే ప్లూరల్ దివ్యాత్మా అక్కడే అప్పుడప్పుడు దేవాలయాల్లో ప్రదక్షిణ పాపోహం పాపకర్మోహం పాప ఎవర్రా బాబు ఈ శ్లోకం పెట్టింది అని హే తీసేయండి దరిద్రం ఎక్క పట్టుకోవాల్సిన అవసరం లేదు హ అటువైపు తిరుగు ఏం చేస్తారు మన వాళ్ళు ప్రజ్ఞాం బ్రహ్మ కదా అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఏ పారు పరబ్రహ్మస్వరూపం చెప్పు గుర్తించబోయే దివ్య ఆయన దివ్య పురుషుడు మ నువ్వు రూపం లేనివాడు ఆయనకు రూపం లేదా హే ఇంకొంచెం మనసును అలా వికసిప్ చేసి అర్థం చేసుకోండి రూపము కాని వాడు అవునా దివ్య అమూర్త మూర్తి వ్యక్తమవుతుంది అట్లా కలిసిపోతుంది ఇంకొక మాట బాగా గమనించండి శరీరం చచ్చిపోతుందండి కనిపించకుండా పోతుందండి ఎక్కడ పోతుంది ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్తారు అంతేగా అవునా కాదా అవునా కాదా ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతాల నుండి వచ్చిందండి ఎక్కడికి వెళ్ళింది పంచుభూతాలలో వెళ్ళిందండి పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి మాత్రలో నుండి వచ్చాయండి ఈ పంచుభూతాలు మళ్ళీ ఎక్కడికి వెళ్తా లేదా పంచతనమాత్రలోకి వెళ్తాయి పంచతన మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ త్రిగుణాత్మకమైన మాయ నుండి వచ్చాయండి మరి మాయ మళ్ళీ ఏమవుతాయి మాల్లి త్రిగుణాత్మకమైన మాయలో కలిసిపోతాయండి మరి మాయ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆశ్రయ ఆది శక్తి మాయా ఆయన శక్తి మనకు అర్థం కావడం కొరకు మాయాని ఏదో ఏదో చెప్తున్నాం మాయా సాత్వికి కానీ అవిద్య త్రిగుణాత్మిక శుద్ధ సత్వం మలినమైతే అవిద్య మలినాలు తొలగితే మాయ మాయ సహకరిస్తుంది అంటే మాయ సత్వగుణంలోకి వెళితే మాయ నువ్వు సత్వగుణాన్ని పెంచుకుంటే సత్వగుణాన్ని ఎగిరిస్తుంది ఆత్మలు కూర్చునేటట్టు జం అదే కదా మాయ ఆయన శక్తే ఆయన శక్తిలో ఈ గుణాలు కలిసాయి ఏ కలుషితాలు ఏ కర్మఫలాలు కలిసాయి అప్పుడు తిరుగుణాత్మ అలా 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 స్థూల సూక్ష్మ శరీరాలు తయారు చేసుకుంటూ వచ్చింది కానీ మాయకి ఏ రూపం ఉందండి మరి ఆయనకి ఎట్లా ఉంటుందండి అమూవర్త అమూ పురుష పురుషుడు అండి స్త్రీ కాదా అండి స్త్రీ కాదా అండి పురుషే అయితే అంతటా నిండు ఉన్నటువంటిది చైతన్యం ఇక్కడ సహ బాహ్య అభ్యంతర ఆయనే లోపల ఉన్నది బయట ఉన్నది లోపలంతా నిండు ఉన్నది ఆయనే బయట ఉన్నది కూడా ఆయనే ఈ లోపలికి వెళ్ళి కూర్చొని ఇక్కడే ఉన్నాను అని అనుకుంటున్నాను బెలూన్ బెలూన్ తీసుకున్నావు గాలి ఎక్కడుంది చెప్పండి గాలి ఎక్కడుంది బెలూన్లో గాలి ఉందండి బెలూన్ బైక్ గాలి లేదా చెప్పండి బెలూన్ బయట గాలి లేదా ఉందా లేదా ఉందండి లోపల ఉంది బయట ఉంది లేదు ఎక్కడ కాకపోతే ఏంటంటే ఇంత చిన్న బెలూన్ తీసుకొని దాన్ని చేసేటప్పటికి దాంట్లో ఒత్తిడి ఏర్పడుతుంది అంతే ఒత్తిడి ఏర్పడుతుంది అట్లా కొడితే టప్ అని ఇది గాలి ఆ పొర పలసిన పొర హప్పమంటారు అంతే గాలి లోపల ఉంది బయట ఉంది లోపల గాలంతా బయటికి వెళ్ళిందండి హే బయట గాలి లేదా బయట గాలి లేదా ఉందా లేదా రోజు ఊపిరితిత్తులు ఉయ్ ఉయ్యి ఉయ్య పీల్చుకున్నాయా లేదా ఎక్కడుంది పైపులు వేసుకున్నాం అదేనండి ఈ మధ్య ఆక్సిజన్ కొరత అయితే దేశ దేశాల నుండి తెప్పించుకున్నాం కదా అండి హే వీళ్ళు పీల్చుకునే శక్తి లేక ప్యూర్ ఆక్సిజన్ కావాలి అని అనుకొని సిలిండర్లో పెట్టుకున్నారు కదా కరోనా రావడం వలన లంగ్స్ వీక్ అయ్యాయి అవి పీల్చుకోలేకపోతున్నాయి వాటిని పంపు చేయాలి పంపు చేయాలంటే ప్యూర్ ఆక్సిజన్ కావాలి దాంట్లో ఏమాత్రం మరణాలు లేకుండా ఉండగలగాలి కాబట్టి అక్కడక్కడ దాన్ని ప్యూరిఫై చేసి సిలిండర్లో పెట్టుకుని వచ్చి తోస్తూ పిల్చుకోవడం శక్తి తక్కువగా ఉంది కాబట్టి కదా కానీ అంతటా ఉన్నది అదేనండి బాహ్య అభ్యంతరా అజహ దానికి చావలేదు కానీ శరీరం పుడుతుంది మారుతుంది పొరుగు ఇది గుర్తించాల్సిందే నేను అమూర్త దివ్య బాహ్య అభ్యంతర అజహ కానీ బాహ్యం కనిపిస్తున్న ఉపాధులకు అది లేదు అది గుర్తించాలి ఇక్కడ ఉపాధి ఆత్మ అనుకుంటే చౌ పుట్టుకులు జరుగుతున్నాయి కదండి కానీ ఇక్కడ ఏంటంటే ఉపాధికి ఆత్మకు తేడా లేదా ఆత్మ ఉపాధిలో ఉంటే కదా నువ్వు బతుకున్నావు అని అనుకుంటున్నావు ఆత్మ దేహాన్ని వదిలేస్తే కనిపించదు అండి కాబట్టి నేను ఉందే ఇది నేను ఆయన నుండి అట్లా అట్లాగా వ్యక్తం అవుతుంది అ ప్రాణ దానికి ప్రాణం లేదు అయ్యో అదేంటండి మేము ప్రాణంతో ఉన్నాం కదండి దేహానికి ప్రాణం అవసరమయ్యా ఆత్మకు కాదు ప్రాణానికే ప్రాణమైంది ఆత్మ ఆత్మకు ప్రాణం అవసరం లేదు ఆ దానికి మనసు కూడా లేదండి అయ్యో 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 వాడు వాడికి మనసు బండరాయండి మనసు లేదండి వాడికి హే శరీరంలో భాగమే మనస్సు మనసుకు కూడా ఆత్మ ఉంటేనే అది కదులుతుంది కానీ ఆత్మకు మనసు అవసరం లే శుభ్రాహ ప్యూరిటీ ఏంటి ఏ సోపు వాడతారండి ఆత్మగారు అవన్నీ స్థూల శరీరానికే కదా కదా ఇక్కడ శుభ్ర అంటే అంత శుభ్రం వచ్చిందండి ఏకం అని అర్థం రెండవది లేదు అని రెండవది కలిస్తే దేహం మీద మట్టుపడితే మురికైంది కంపు కొడుతుంది అని కానీ అది ఆకాశానికి ఏ దుమ్ము నిలబడుతుంది సుడుగాలు వచ్చినప్పుడు మంతరేస్తుంది కొద్దిసేపు ఉంటే మళ్ళీ అంత పడిపోతుంది భూమి మీద అవుతుందా కానీ ఆకాశానికి అవుతుందా అగ్నికి అవుతుందా వాయువుకి అవుతుందా ఏమి లేదు శుభ్ర అక్షరాత్ పరత పర అక్షరం కంటే పరమమైనటువంటి వాడు లేదా అక్షరాత్ పరత పర స్వరూపం కాబట్టి ఇప్పుడు కూటస్థ అక్షర వచ్చతే అన్నారే అక్కడ శరీరం కూటస్థ పురుషుడు అక్షరు కూడా దేహం చనిపోయిన లోపల జీవుడు ఉంటాడు మూడు దేహం ఎంబో దేహంలో ఒక దేహం నుండి పోయేది ఏది అంటే సూక్ష్మ శరీరం దాన్ని కూడా అక్షరం అని అంటారు కదా ఆ దృష్టత అక్షరాత్ పరత అక్షరం అంటే సూక్ష్మ శరీరం కదా దానికంటే పరమైనది కారణ శరీరం పరత పర కారణ శరీరం కంటే పైన సో ఎవరయ్యా నువ్వు ఈ శరీరం కాదయ్యో మరి ఒక దేహం నుండి ఒక దేహండి సూక్ష్మ శరీరమా హే అస్సలు కాదయ్యా మరి ఈ రెండింటి పుట్టించే కారణ శరీరమా హే సెన్స్ చూపించదాన్ని బట్ మసిబుజం ఆరోగ్య చేస్తూ ఉంటుంది దరిద్ర శరీరం సెప్టిక్ లాంటి ట్యాంక్ లాంటివి దారిద్రం అది ఆత్మహత్య అవుతుంది హే సత్యాన్ని మరుగుపరిచేటువంటిది ఆది ఎందుకు అవుతా హై దానికంటే వేరుగా ఉన్నా ఇది ధ్యానంలో ధ్యానంలో ఏంటైతే కళ్ళు మూసుకొని మైండ్స్ బిగుసుకొని కూర్చోవడం కాదు కొద్దిసేపైన ఏకాగ్రత చడని ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఇలాంటి మంత్రాలను తీసుకొని ఇది కదా భగవంతుడు అదే కదా నాణ్యజ స్వరూపం అని దానికి శ్రద్ధ అన్నారు కదా అక్కడ అవునా ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ అంటే తప శ్రద్ధ ఉపవసంతి అరణ్య అన్నారే అవి అంటే ధ్యానానికి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు అవన్నీ కూడా బయటనే ఇక్కడ ఏంటి అంటే వేదం ఉపనిషత్తు చెప్పింది ఇది సత్యం చెప్పాడుగా ఇది ఏ తత్వ సత్యం ఇది నిజం కాబట్టి నా స్వరూపం అది అని అంటుంది ఆ లక్షణాలన్నీ ఎలాగ నేను గుర్తించేది అవును ఇదే నేను ఇదే నేను ఇదే నేను ఇదే అనే కొద్దీ ఆయనకు నీ మీద ప్రేమ కలుగుతుంది ఆయనకు నువ్వే అయ్యిన్న ఆయనకు పదే 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 ఇలాగా ఆకాంక్షించే కొద్దీ ఎస్స నేను ఇది కదా ఈ భావం దృఢపడే కొద్దీ మనస్ కరిగిపోతుంది ఉపాధుల్ని అన్యంగా చూడడం మొదలు ఇది పెరగాలి ఇదేనయో దివ్యమైన ఆస్తి దైవీ సంపద ఏదైనా పోయినా మళ్ళీ వస్తుందేమో హే రాకపోయినా పర్వాలేదు ఇది మాత్రం పోగొట్టుకోకూడదు ఆత్మభావం ఉంది దీన్ని పోగొట్టుకోకూడదు దీన్ని పెంపొందింప చేసుకుంటే దీనికైనా రోజుకు ఒక సెకండ్ నీకు ఈ భావంలో నిలబడ్డా అంటే ఒక సెకండ్ పెంచుకుంటూ ఉన్నా పన్నెండేళ్ళ జీవనముక్తుడు అవుతామండి ఇద రోజుకు పన్నెండు సెకండ్లు పెట్టుకుంటే రోజుకు పది సెకండ్లు నిలబెట్టుకుంటే రెండు మూడేళ్ళను జీవనముక్తుడు అయిపోతామండి ఇది పెంచు సో ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎలాంటివి జరిగినా ఈ భావాన్ని చదరణ నిలబెట్టుకో తదా ఆత్మ అందుకుంటావు హే అందుకోవడం ఏంటండి అదే నువ్వు అయినావు ప్రపంచం వైపు పరిగెత్తావా ఏదో ఆశతో జారిపోతావు లోపల ఉన్న పరమాత్మను చూడడం పెంచావు ప్రపంచం పరిగెత్తుకుంటూ వచ్చి నీకు దాసోహం చేస్తుంది ತದಸ್ತು ಸತ್ಯ ಹರಿ ಓಂ ಓಂ ಸರ್ವೇ ಭವಂತ ಸುಖಿ ಸರ್ವೇ ಸಂತ ನಿರೆಯವೇ ಭದ್ರ ಪಶ್ಯಂತು ಮಾ ಕಚಿತ್ ಓಂ ಶಾಂತಿ 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 ಹರಿ ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ